కొన్నాళ్ల కిందట ఎన్టీఆర్ మూవీలు 50 కోట్లు కలెక్ట్ చేయడం చాలా కష్టం అన్న అభిప్రాయం ఉండేది. ఇతర స్టార్ హీరోలందరూ ఆల్రెడీ ఆ మార్క్ ని క్రాస్ చేసేసి 100 కోట్ల దిశగా పరుగులు తీస్తుంటే తారక్ మాత్రం అప్పటికి హాఫ్ సెంచరీకి చేరలేకపోయాడు. కానీ నాన్నకు ప్రేమతో మూవీ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ చిత్రంతో తారక్ తొలిసారి 50 కోట్ల క్లబ్లో చేరిపోవడంతో అతని స్టామినా ఏంటో తెలిసింది. ఇక జనతా గ్యారేజ్తో ఇండస్ట్రీ హిట్ అందుకోవడంతో ఎన్టీఆర్ వాల్యూ విపరీతంగా పెరిగిపోయింది. అతనితో సరైన సినిమా చేస్తే 100 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయమేనని నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకంతోనే తారక్ చేస్తున్న తాజా చిత్రాన్ని సొంతం చేసుకోవడం కోసం ఓ బడా నిర్మాత కళ్ళు చెదిరే ఆఫర్ ఇచ్చాడని సమాచారం. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న వార్తల ప్రకారం బాబీ దర్శకత్వంలో తారక్ చేస్తున్న జై లవకుశ సినిమాని తనకు 85 కోట్లకు అమ్మేయమని ఆ మూవీ మేకర్స్ ని సంప్రదించాడట. ఈ సినిమా హక్కులు తనకే అమ్మాలని, అవసరమైతే 5 కోట్లు ఎక్కువ ఇచ్చేందుకు తాను రెడీ అని సదరు నిర్మాత చెప్పాడట. ప్రస్తుతం ఈ విషయంపై ఆ నిర్మాత మేకర్స్ మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. ఈ సినిమా షూటింగ్ మొదలై పట్టుమని 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఇలాంటి భారీ ఆఫర్ రావడం విశేషమని, బహుశా ఇలా ఆఫర్ రావడం ఇదే తొలిసారని విశ్లేషకులు అంటున్నారు. దీన్ని బట్టి ఎన్టీఆర్ 27వ సినిమాపై ఏ రేంజ్లో అంచనాలు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ. Thanks for watching.